పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు దోపిడీ చేయలేదు 371 కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని డైరెక్ట్ గా ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అకౌంట్స్ నుంచి 371 కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా 13 చోట్ల సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు నువ్వు చేసినటువంటి తప్పు చేసావు కాబట్టి నిన్న 52 రోజులు నిన్నటి వరకు జైల్లో ఉన్నావు నిన్న కూడా కళ్ళు బాలేవు కంటి ఆపరేషన్ చేయించుకుంటానంటే బెయిల్ ఇచ్చారు మొన్న ఎక్కడో చూశాను ఒక సమావేశంలో పాప వారి భార్య భువనేశ్వర్ గారు ఎక్కడో తిరుగుతా ఉన్నారు కొన్ని సమావేశాలు ఆ పైన ఉన్నటువంటి కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళు అన్నారు అమ్మా మీ మనవడికి ఏం చెప్తున్నావమ్మా చంద్రబాబు నాయుడు గారు కనబడట్లేదంటే మీ మనవడు అడగట్లేదమ్మా తాతయ్య గురించి అని చెప్పి ఎవరో ఒక ఆవిడ అడిగింది అడిగితే ఈవిడ అన్నది మనవడికి ఏం చెప్తాం జైలుకి వెళ్ళాడని ఫారెన్ వెళ్ళానని చెప్పి చెప్పాను అని చెప్పి చెప్పింది మరి ఫారెన్ నుంచి తాత వస్తుంటే నువ్వు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకి ఎందుకు తీసుకెళ్ళావు మనవాడిని మనం అక్కడి నుంచి అన్న ఫారెన్ నుంచి వస్తే ఎయిర్పోర్ట్ లో దిగుతామా జైల్లో దిగుతామా నువ్వేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళి మనవాడిని తీసుకుని వెళ్ళి నువ్వు తాతను కల్పిస్తే తాత ఏమో ఫారెన్ నుంచి వచ్చాడా చెప్పు నీ మనవాడికి మీ తాతలాగా నువ్వు దొంగ పనులు చేస్తే నిన్ను కూడా ఇదే సెంట్రల్ జైల్లో పెడతారు నువ్వు తాతను చూసి నేర్చుకోకని చెప్పి చెప్పమ్మా నీ మనవాడికి ఎవరిని మోసం చేయడానికి చేసినటువంటి తప్పులన్నీ చేసి 45 సంవత్సరాలు నేను దొంగతనాలు చేస్తున్నాను నన్ను ఎవడో పట్టుకోలేదు కాబట్టి నేను దొంగను కాదు అని చెప్పి ఇన్ని రోజులు చెప్పుకొని తిరిగావు ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో రాజకీయపరమైనటువంటి విమర్శలు రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు రాజకీయపరమైనటువంటి ఇతరేతర అంశాలు ఈరోజు వార్తల్లో మనం చూస్తూ ఉన్నాం నిన్ననే చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చిందని చెప్పి సంబరాలు చేస్తూ ఉన్నారు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న బెయిల్ వచ్చింది న్యాయం గెలిచింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేసారని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు దేనికి ఇచ్చారు బెయిల్ తెలుసా మీకు అందుకు న్యాయస్థానం అంగీకరించింది కాబట్టి నేను వదిలేస్తామని చెప్పి బెయిల్ ఇవ్వలేదు మీకు నాకు 73 సంవత్సరాల వయస్సు నాకు కళ్ళు కనబడట్లేదు ఆ కంటికి ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పి న్యాయస్థానం దగ్గరికి వెళ్తే సరే ముసలోడు కదా 73 సంవత్సరాలు వచ్చేసాయి కదా 4 వారాలు సమయం ఇస్తాం కంటి ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా రాజమండ్రి సెంట్రల్ జైలుకి రాకపోతే సంగతి తేలుస్తామని చెప్పి ఇచ్చారు బెయిల్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది